ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు అయితే కొనసాగుతున్నాయి. డిసెంబర్ 25 నాడు యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వారం రోజుల ముందు నుంచే ఈ వేడుకలు నిర్వహిస్తుండటంతో పలు చోట్ల క్రిస్మస్ సందడి అయితే నెలకొంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ అంజుమా, చెప్పండి, హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి అంజుమా? ఎస్ ప్రసన్న, హైదరాబాద్లో క్రిస్మస్కి సంబంధించి ప్రతి ఒక్క చర్చ్ కూడా ఎంతో అందంగా ముస్తాబు చేశారు. మనము సికింద్రాబాద్లో ఉన్నటువంటి సెయింట్ మేరీస్ బసలికా చర్చ్ దగ్గర ఉన్నాము. ఒక్కసారి మీరు ఇక్కడ చూసినట్లయితే కూడా మేరీమాత ఒడిలో మనకి యేసుక్రీస్తు కనిపిస్తున్నారు. అదేవిధంగా ఈ పురాతన చర్చ్ని ఎంతో అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించడం జరిగింది. రేపు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ వేడుకలకు గాను ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ చర్చికి సంబంధించినటువంటి ఫాదర్లు, అదేవిధంగా ఇన్ఛార్జ్లు, సో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా త్వరితగతిన ఏర్పాట్లు అన్నింటినీ పూర్తి చేస్తున్నారు. ప్రముఖంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పురాతన చర్చిలలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్ కూడా ఒకటి. 1840లో ఈ చర్చ్ నిర్మాణం ప్రారంభించగా 1850లో దీనిని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రోమన్ క్యాథలిక్ చర్చిలలో ప్రముఖంగా గుర్తించి వాటికి దక్కేటువంటి అరుదైన బాసిలికా అనే గుర్తింపు కూడా 2008లో ఈ చర్చికి దక్కడం జరిగింది. అప్పటి నుంచి దీనిని సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్గా కూడా పిలుస్తున్నారు. సో రేపు క్రిస్మస్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ చర్చ్ మొత్తం కూడా విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. సో ఒక్కసారి మీరు చూసినట్లయితే కూడా చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎల్ఈడి లైట్స్ తోటి అలంకరించడం జరిగింది. అదేవిధంగా చెట్లకు కూడా లైట్స్ ఏర్పాటు చేశారు. సో ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలకు ఇక్కడికి వేల సంఖ్యలో ఇక్కడికి క్రిస్టియన్లు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. ఇందుకు గాను వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బయట కూడా సీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా అంటే దాదాపు 1500 మందికి పైగా ఇక్కడికి వచ్చి క్రిస్టియన్లు ఇక్కడికి వచ్చి ప్రత్యేక ప్రార్థనలో అయితే పాల్గొనే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఇక్కడ బయట కూడా మనం చూసినట్లయితే కూడా కుర్చీలను ఏర్పాటు చేశారు. సో దీనితో పాటు ఇక్కడికి వచ్చేటువంటి వారికి పార్కింగ్ ఇష్యూస్ కలగకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఇందుకు సంబంధించి భద్రత కానీ లేదంటే ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. సో ఈరోజు రాత్రి మనకు క్యారల్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా ఈరోజు మనకి రాత్రి ప్రారంభమవుతాయని చర్చ్ ఫాదర్ కూడా మనకు తెలపడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం 6:30 నుంచి కూడా ప్రత్యేక ప్రార్థనలు ఇక్కడ స్టార్ట్ అవ్వనున్నాయి. సో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మనకి తమిళ్, తెలుగు, ఇంగ్లీష్లో కూడా ఇక్కడ పాటలు పాడనున్నారు. సో రేపు ఉదయం మనకి 10 గంటల నుంచి మనకి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమవుతాయి. దీంతోపాటు తెల్లవారుజామున 6:30 నుంచే మనకైతే ఇక్కడికి సంబంధించి అంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా ఎవరైతే క్రిస్టియన్స్ ఇక్కడికి వస్తారో, సో వారందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ భాషలకు అనుగుణంగా కూడా తమిళ్, తెలుగు, ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ప్రార్థనలు అయితే జరగనున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఇక్కడికి వచ్చేటువంటి క్రిస్టియన్లకి టైమింగ్స్ తెలిసేందుకు కూడా ఇక్కడ ఒక బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. స్వరూపి ఏ విధంగా ఉంటుంది, ఏ టైంకి ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ వాళ్ళకి వివరించడం జరిగింది. సో చాలామంది అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు క్రిస్టియన్స్. సో రేపు ఏ టైంకి ఉంటుంది ఏంటి అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ ఫాదర్లను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. సో ఒకసారి మనం చూసినట్లయితే కూడా చర్చ్ని కూడా ఎంతో అందంగా అలంకరించడం జరిగింది. మొత్తంగా ఫ్లవర్స్తో పూర్తిగా డెకరేట్ చేశారు. ఇక్కడ ఈ స్టేజ్ కూడా చూసినట్లయితే కూడా ఇక్కడ ఫాదర్ ఉండి ప్రత్యేక ప్రార్థనలు కూడా ఇక్కడ ఉండి చేయబోతున్నారు. అదేవిధంగా లోపల కూడా మనకు ఉంటాయి. సో లోపల మొత్తం ఆ క్రౌడ్ అంతా మొత్తం నిండిపోయిన తర్వాత ఇటు బయట కూడా అంటే లోపల ఉండేవాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ బయట కూడా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సో క్రిస్టియన్స్ అందరూ కూడా అక్కడ హాల్లో కూర్చొని వాళ్ళు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. దీనితో పాటు కూడా ఒకసారి మనం లెఫ్ట్లో చూసుకున్నట్లయితే కూడా క్రిస్మస్ ట్రీలను ఎంతో అందంగా ఇక్కడ అలంకరించడం జరిగింది. క్రిస్మస్ ట్రీలకి ఆ బాల్స్ పెట్టడము, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్తో ఎంతో అందంగా వీటిని అలంకరించారు. సో రేపు క్రిస్మస్ జన్మదినాన్ని పురస్కరించుకొని, క్రిస్మస్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క ఏర్పాటు కూడా ఇక్కడ పూర్తయిపోయింది. సో ఈరోజు ఉదయం నుంచే కూడా మొత్తం చర్చ్ని అందంగా అలంకరించడము, ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేయడము, మొత్తంగా ఈ స్టేజ్ డెకరేషన్ ఇదంతా కూడా పూర్తి చేశారు. సో ఈరోజు రాత్రి నుంచే మనకు క్యారల్స్ ప్రారంభమైపోతాయి. అదేవిధంగా తెల్లవారుజాము నుంచి 6:30 నుంచి మనకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా ఇక్కడ చేయబోతున్నారు. సో మొత్తంగా హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ చర్చ్కు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. కాబట్టి అందుకు అనుగుణంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి
సిబ్బంది దానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిటీలో ఉన్న చర్చిలన్నీ కూడా విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా ముస్తాబయ్యైతే మనకు కనిపిస్తున్నాయి. రేపు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క చర్చ్ కూడా ఎంతో అందంగా ముస్తాబయ్యింది. అదేవిధంగా క్రిస్టియన్స్ ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఆయా చర్చిలలో కూడా ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ అంజుమా.